వచ్చేస్తున్నాము. మరి మీ ఊర్లో కొంతమంది ఆర్టిస్ట్ గురించి నేను ఎదుగుతున్నాను. బేసిక్గా నేను డైరెక్టర్ని, ఒక సినిమా తీద్దాం కదా అని వెయిట్ చేస్తున్నా. మ్యూజిక్ డైరెక్టర్ కావాలి నాకు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉంటే మీ దగ్గర నుంచి పంపించండి. సో మైక్ మైక్ అండి. హలో, చెప్పు చెప్పాను. ఆడిషన్ పెట్టిరా? అవును, ఆడిషన్ ఇక్కడే. ఎందుకు? సినిమా తీస్తున్నా నేను సార్. నేను పెద్ద డైరెక్టర్ సార్. పెద్ద డైరెక్టర్? అవును సార్. ఇంతకు ముందు ఏం చేసావు? నా పిల్లని తల్లిని చేసిన. మీ పిల్లాన్ని తల్లి చేయడం కాదురా. సినిమాలు సినిమాలు ఏం చేసావు? ఐదు సినిమాలు తీసిన. ఐదు సినిమాలు? అవును సార్. సూప్రభా, ఏది ఫస్ట్ సినిమా పేరు చెప్పు. నా ఫస్ట్ సినిమా పేరు? అవును. చూస్తే దూరం. చూస్తే దూరం సార్. అవన్న చూసాడా? నేను నా పిల్లని చూసిన సార్. సెకండ్ సినిమా పేరేంటి? నా రెండో సినిమా కొంచెం మిగిలిన ఉంటది. అవును సార్. ఏంటి అది సినిమా పేరు? సినిమా పేరు అంత చీకటి కర్రే ఉంటుంది సార్ సినిమా. మరి ఎవడన్నా చూసాడు? అయితేనా చీకటి అయిపోయింది. మరి మూడో సినిమా ఏంట్రా? నా మూడో సినిమా పైనిప్పు. పైనిప్పు సార్? ఎంతమంది ఉన్నారు కలిసి ఉంటారు సార్? ఎంతమంది ఉన్నారు కలిసి ఉంటుంది? సినిమా పేరు పైనిప్పు సార్. సినిమా పేరు పైనిప్పు. మరి నీకు దండం పెడతా. నాలుగో సినిమా ఏంట్రా? నాలుగో సినిమా ఇప్పింది సార్. తొడుక్కో. ఇప్పింది సాలు తొడుక్కో. ఏంటది అంటే పాయింట్ పాయింట్ వన్ సార్. ఈ సినిమాలు గిన్నమే అనుకుంటాను ఉందా లేదా? నాకు అర్థమైంది. నా ఐదో సినిమా బలే ఉంటా సార్. ఐదో సినిమా ఏంటి? సినిమా పేరు? సినిమా పేరు అబ్బబ్బ ఆగలేము. అబ్బబ్బ ఆగలేము. టైటిల్ బాగుంది. మరి ఎవరైనా వచ్చారా? ఏ ఆంటీ దొరకలేదు డేట్స్. ఆంటీ దొరకలేదు? సినిమా అయిపోయింది సార్. ఒరే నీకు దండం పెడతాంట్రా, నువ్వు ఏం వచ్చురా? సరే బ్రహ్మాండమైన స్టోరీ ఒకటి చెప్తాను. బ్రహ్మాండమైన స్టోరీ? అవును సార్. ఏ వినండి, మంచి స్టోరీ ఉందంట. సదా గారు ఒకసారి గడిగా చెప్పట్లేవు సార్. చెప్పు చెప్పు. సినిమా పేరు చెప్పు తీసుకుని కొడతా చెప్తాను. ఏ నేనేం చేశానరా? నేనేమన్నా సార్? మరి చెప్పు తీసుకుని కొడతానంటావేంటి? సినిమా పేరు సార్. సినిమా పేరా? అవును. సరే స్టోరీ చెప్పు. జిప్ జిప్ అని చేస్తే కలిగదా? జిప్ అంటే జిప్ జిప్ జిప్. ఓకే ఓకే. జిప్ ఓపెన్ చేస్తే మన సినిమా షూటింగ్ 3 సంవత్సరాలు ఉండదు సార్. 3 సంవత్సరాలు? బడ్జెట్ 300 కోట్లు. దేనికి రా? ఎందుకు? ఊరికి పెడతాం అంతే. సరే స్టోరీ చెప్పు. సినిమా ఎంత అనుకుంటున్నావు? ఎంత? ఒక 2-3 గంటలు అనుకుంటాను. 2-3 గంటల? అబ్బే మన సినిమా అర్థం ఉండదు సార్. మన సినిమా అర్థం గంట? అవును సార్. దేనికి రా? ఈ అర్థగంట సినిమాలో 3 ఇంటర్వ్యూలు సార్. అర్థగంట సినిమాలో 3 ఇంటర్వ్యూలు సార్. మన హీరో పర్ఫుల్ డైరెక్టర్ సార్. క్లైమాక్స్ లో క్లైమాక్స్ లో డైలాగ్ మన హీరో విలన్ గొంతు మీద కాలు పెట్టి సార్. నువ్వు కూడా చెప్తా? చెప్తా చెప్తా. నాకు రాదు 3. నాకు రాదు 3. నా లవర్ కొంది శివుడు. నా లవర్ కొంది శివుడు. నాతో చెడుగుడు. ఏందిరా ఈ డైలాగు? నచ్చలేదురా? అమ్మా ఈ అమ్మాయి డైరెక్టర్ చిరాకు తెప్పించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయినా మంచోడు వస్తానేమో చూద్దాం సార్. ఏంది? నేను పాటలు కూడా రాసు సార్. పాటలు ఏదో ఒక పాటలు సార్. ఇప్పటికిప్పుడు నీ మీద కూడా రాసు పాట. నా మీద? అవును సార్. పాడు 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 రాసు సార్. ఆ పాడరా. సూపర్ కే సూపర్ కే సూపర్ కే బా. నీకు తిన్నా జరుగుతుంది రా భోజనికే 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 నీ ఈపు కలుగుతుంది రా గాడికే. నకరాలు తీస్తావు, నరాలు తీస్తా, తొడకలన్నీ తీస్తా, నాలుగు కడతా, పడకాడతో నీ పళ్ళు విగుతా, కడిగినట్టు కలలు కొడతా. నన్ను తిడతావారా? పాట పాడరా అంటే నచ్చలే. నచ్చలే? మొన్నటికి మొన్న ఒక సినిమా పాట వచ్చేసారు. మొన్నటికి మొన్న? ఏ పాట? సినిమా పేరు అత్త కూడలు సార్. సినిమా పేరు అత్త కూడలు. లోగే అత్త చచ్చిపోతుందని చెప్పి కోడలు పాట పాడతారు సార్. అత్త చచ్చిపోయిందని? చచ్చిపోతలేదని. చచ్చిపోతలేదని కోడలు పాట పాడింది? అవును సార్. ఏం పాట అది? బాగా విను.